పాపం మేఘనారా, దానికి మన తప్ప ఎవరు లేరు. దాన్ని చంపింది ఎవరైనా సరే వదలకూడదురా. వాడా దేవుడైనా సరేరా, విడిచిపెట్టే సమస్య లేదు. ఇప్పటికే ఎక్కువైంది, ఇంకా బాధపడుకో. రే పోయి పడుకోరా, పడుకో. రే నీకు విషయం చెప్పాలరా. ఏదన్నా పొద్దునే మాట్లాడుకుందాం, ఇంకా పడుకోరా. చాలా అర్జెంట్ రా. ఏంట్రా? పోసుకోరా. చాలా భయంగా ఉందిరా, బాత్రూమ్ వచ్చి చాలా దూరంగా ఉంది, ప్లీజ్ రారా. ప్రతి దానికి భయం అంటావింట్రా పిచ్చోళ్ళగా. రే హెడ్ మాస్టర్ చంపినట్లు ఆ నెమ్మలు అన్ని చంపేస్తే పిచ్చా నీకేమైనా? నెమ్మలు మనిషిని చెప్పడం ఏంట్రా? దేవుడు దయ్యం అనుకుంటూ సైన్స్ అంతగా పెరిగిన ఈ రోజుల్లో పదా. థ్యాంక్స్ రా. నువ్వు నీ యదవ భయాలు. నీకేమైనా చెప్పు అనిపించిందా? సూరి రా, ఇద్దరు వస్తుందిరా. బా అక్కడేదో. నువ్వేంట్రా ఈరోజు? రే సూరి ఇంకెక్కువైపోయిందిరా, చాలు వెళ్ళు వెళ్ళు. నిజం రా. నెమ్మది నెమ్మదిగా యదవ భయం నాకంటుకునేలా ఉంది. ఏంటి బాబు ఇదంతా? ఈ ఊర్లో సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేశాను. సీసీటీవీ కెమెరాలా? అవెందుకు? అన్ని నిజాలు బయటికి రావాలంటే కొన్ని ఎక్కువ కళ్ళు అవసరం లేండి. మన ఊర్లో ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో నాకు తెలుస్తుంది. కెమెరాలు ఎక్కడ పెట్టానో నాకు మాత్రమే తెలుసు. ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇక నుంచి నేను కుమారింట్లో ఉంటాను సార్. కార్తీక్, మా వల్ల నీకేమైనా ఇబ్బంది లేదండి. మీ ఊరి వాళ్ళ దృష్టిలో నేను దేవుడికి ఎదురెళ్తున్నాను. నేను మీ ఇంట్లో ఉంటే మీరందరికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది, అది నాకు ఇష్టం లేదు. మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? బ్యాగ్లు ఎందుకు సర్దున్నాయి? ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్తున్నారు కాదురా, వెళ్తున్నా. నీ బ్యాగ్ కూడా ప్యాక్ చేశాను, మన ముగ్గురికి హైదరాబాద్కి ముట్టుకెళ్ళి తీసుకురా. ఏంట్రా సడన్ గా? ఒకసారి మళ్ళీ కానీ చూడరా. మళ్ళీ ఏమైందిరా? ఏమైంది వీడికి? నిన్న రాత్రి వాడికి నెమలు కనిపించింది, వాడి భయంతో కళ్ళు తిరిగి పడిపోతే నేనే లోపలి తీసుకొచ్చా. ఆ రోజు నేను నెమలు చూశానంటే నమ్మలేదు, ఇప్పుడు వీడు కూడా చూశాడు, ఇప్పటికే నమ్ముతావా? రాత్రి ఏమన్నా మందేశారా? వేశాను రా, మందేశాం. నాకు చీకటంటే భయం, మందేస్తే కంట్రోల్ తప్పుతా. మరి వీడి గురించి ఏంటి? ఏం మాట్లాడుతున్నారా? నిజంరా,
నిజం. నా మొహం మీదకి ఇలా తూకి మాయమైపోయింది. నా గుండె అయినంత పనైందిరా రాత్రి. కార్తీక్, ఇక్కడ ఏదో శక్తి అయితే ఉంది కార్తీక్, దానికి పేరు నువ్వు దేవుడని పెడతావు లేదా నాకు తెలియదు, కానీ మొండిగా ముందుకు తీసుకెళ్లి ప్రాణాల మీదకి మాత్రం తెచ్చుకోవద్దు. ఇప్పటికో ప్రాణం పోగొట్టుకున్నాం, మనం ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళిపోతాం కార్తీక్. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు కార్తీక్, ప్రియ కోసమా? అరే ప్రియను కూడా ఇక్కడ తీసుకెళ్ళిపోతారా? కానీ ఇక్కడ మాత్రం వద్దు, వెళ్ళిపోదాం. నా కోసం ప్రియ, ప్రియ కోసం వాళ్ళ నాన్న, చివరికి ఆయన వెళ్ళిపోయారని ఊర్లో వాళ్ళందరూ వెళ్ళిపోతారు, ఊరు ఖాళీ అయిపోతుంది, మనుషులతో పాటు మేఘ్నా చావు వెనకాలన్న రహస్యం ఊరు దాటిపోతుంది, అది మనకి ఎప్పటికీ దొరకదు. మేఘ్నా కోసం, ఈ ఊర్లో చనిపోయిన 15 మంది కోసం నేనుంటాను. వీటి వెనక దేవుడున్నా సరే, నా కళ్ళతో చూసే వరకు, నా చేతులతో పట్టుకునే వరకు ఈ ఊరు వదిలే ప్రసక్తే లేదు. సరేరా రే, టికెట్లు వద్దే వద్దురా. రే బావా, మేము కూడా ఇక్కడే ఉండిపోతారా కార్తీక్ నీ కోసం? అంతేరా? వద్దు, ఈ ఇంట్లోనే మనకిదంతా జరిగిందంటే ప్రమాదం మన పక్కనే ఉంది. మీరుండటం ఇక్కడ సేఫ్ కాదు. మిమ్మల్ని కూడా నేను దూరం చేసుకోలేను. మీరు వెళ్ళడమే కరెక్ట్. పదండి. కూర్చోండి బాబు. అయ్యగారు, అయ్యగారు,
కూర్చోండి బాబు. బాబు అరే ఏమైంది బాబు? ప్రియా ప్రియా ఇదిగో నువ్వు వెళ్ళి దూది ఇట్టించారు పట్రా. కార్తీక్ ఏమైంది? ఎవరైనా నీ మీద దాడి చేశారా? మీకెలా తెలుసు? ఊహించాను. నువ్వు భగవంతుడికి ఎదురెళ్తున్నావు ఊరంతా నమ్ముతోంది. అవి కిట్టని వాళ్ళెవరో నీ మీద దాడి చేసుంటారని ఊహించాను. నీకెందుకు బాబు ఇవన్నీ? తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చుగా. వెళ్తాను అంకుల్. మీ ఊర్లో ఉండేది ఇంకా 8 రోజులు మాత్రమే. మీరు నమ్ముతున్న దేవుడి మీద గెలిచి వెళ్తాను. గెలవడానికి ఆ భగవంతుడి సాయం కావాలని నేను నమ్ముతాను. నువ్వు ఆ భగవంతుడి మీదే గెలుస్తానంటున్నావు. నీ ఇష్టం. వెళ్ళొస్తాను అంకుల్. కార్తీక్ బాబు ఎక్కడికి? రండి రండి. ఆ దెబ్బ ఏంటి? చిన్న యాక్సిడెంట్. జాగ్రత్త కార్తీక్. చాలా ఆశ్చర్యంగా ఉంది ఇన్స్పెక్టర్. చనిపోయే వాళ్ళకి ఆత్మహత్య చేసుకునే అంత సమస్యలే లేవు. చాలా సంతోషంగా ఉండే ఫ్యామిలీస్ వాళ్ళవి. పైగా చదువు రాని వాళ్ళు కూడా గాంధార లిపిలో దేవుడు నన్ను పిలుస్తున్నాడు నేను వెళ్ళాలి అని రాయటం ఏంటి? చనిపోయే ముందు నెమలి కనపడి మాయమైపోవటం ఏంటి? అసలు ఏమీ అర్థం కావట్లేదు. సార్ ఇదిగోండి సార్ ఫైల్ ఇక్కడ పెట్టు. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని అడిగాను. వాళ్ళు చనిపోయిన వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవని చెప్పారు. అలానే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి. ఏంటిది బాబు? కొన్ని నెలల క్రితం మన ఊర్లో కొంతమంది వచ్చారు. వాళ్ళని ఏదో అంటారే. మన ఊళ్ళో ఎన్జిఓ వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం చనిపోయిన శ్రీనివాస్ ఆ క్లాసెస్ కు వెళ్ళాడు. ఆ ఎన్జిఓ రిసిప్ట్ ఇది. ఎన్జిఓ? నేను వాళ్ళతో మాట్లాడొచ్చా? ఆ మాత్రం నాకు తెలీదా? ప్రతిదాన్ని అనుమానించడం కరెక్ట్ కాదు కార్తీక్. నన్నే అడుగుతున్నావు? నేనైనా ఎంక్వైరీ చేశాను. ఇన్స్పెక్టర్ నాకు ఛాన్స్ తీసుకోవడం ఇష్టం లేదు. నేను ఆ ఎన్జిఓ ఆఫీసర్తో మాట్లాడతాను. నీకు కలవట్లేదు? రాలేదే, బ్యాటరీ అయిపోయినట్టుంది. ఏమైంది? ఎవరో ఒక అతను మేఘన ఎలా చనిపోయిందో తనకు తెలుసని కాల్ చేశాడు. ఏంటి? అవును, ఎవరో సురేష్ అంట. అతను మహాదేవపురం నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పాడు. నాకు డౌట్ వచ్చి నేను సిగ్నల్ ట్రేస్ చేశాను. చేస్తే అతను చెప్పింది నిజమే కార్తీక్. ఉందా నంబరు? ఇదే. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్. మీరు ఇక్కడే ఉండండి, నేను ఆ ఊరికి వెళ్తాను. కానీ ఆ ఊరు దారి నాకు తెలుసు. ఇక్కడ నుంచి దాదాపు 250 కిలోమీటర్స్ ఆ ఊరు. కమాన్ లెట్స్ గో. జాగ్రత్త కార్తీక్.